మోబ్స్టర్ నయీం పై ఫిర్యాదులు కొనసాగుతూనే ఉన్నాయి. భువనగిరి పరిధిలో ఇప్పటి వరకు 55 కేసులు నమోదయ్యాయి. నయీం గ్యాంగ్ పై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలంటూ బాధితులు రోడ్డెక్కారు. విచారణ వేగవంతం చేసిన సెట్ అక్రమ రిజిస్ట్రేషన్లకు సహకరించిన 5 సబ్ రిజిస్ట్రార్ల అరెస్టుకు రంగం సిద్ధం చేసింది. గ్యాంగ్స్టర్ నయీముద్దీన్ అక్రమ భూదందాలకు సహకరించిన సబ్ రిజిస్ట్రార్లకు ఉచ్చు బిగుసుకుంటోంది. బలవంతపు రిజిస్ట్రేషన్ లో సబ్ రిజిస్ట్రార్ల పాత్ర ఉందని సిట్ గుర్తించింది. నయీం నుంచి నజరానాలు పొందిన అధికారులు నిబంధనలకు విరుద్ధంగా గ్యాంగ్స్టర్ కు పూర్తిగా సహకరించారని తేలింది. భువనగిరి ప్రాంతంలో పనిచేసిన సమయంలో నయీం కు సపోర్ట్ చేసిన 5 సబ్ రిజిస్ట్రార్లను సిట్ అధికారులు గుర్తించారు. దీర్ఘకాలం పనిచేసిన ఓ సబ్ రిజిస్టర్ తో పాటు ఓ మహిళా అధికారి భువనగిరిలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేసి ప్రస్తుతం సబ్ రిజిస్టర్ గా పనిచేస్తున్న వ్యక్తి బీబీనగర్ మోత్కూర్ లో పనిచేసిన అధికారులు నయీం అక్రమ రిజిస్ట్రేషన్లకు సహకరించారని తేలింది. వారితో పాటు భువనగిరికి చెందిన డాక్యుమెంట్ రైటర్ ముఖ్య పాత్ర పోషించినట్లు గుర్తించారు. నయీం కుటుంబ సభ్యులు ముఖ్య అనుచరుల పేరుతో జరిగిన ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధిత వ్యక్తులు ఏనాడు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చేవారు కాదని విచారణలో తేలింది. కార్యాలయాల సిబ్బంది వేలిముద్రల నమోదు రిజిస్టర్ తదితర స్టాంపులను నయీం టెన్కే పంపేవారని తేలింది. నిబంధనల ప్రకారం పట్టాదారు పాస్బుక్ ను స్వయంగా పరిశీలించి రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉండగా పాస్బుక్ లేకపోయినా ఏదో నెంబర్ రాసి పనులు కానిచ్చేవారు. ప్రస్తుతం ఆ డాక్యుమెంట్ల ప్రకారం పాస్బుక్ నెంబర్లు జారీ కాలేదని రెవెన్యూ అధికారుల పరిశీలనలో తేలింది. నయీం కుటుంబ సభ్యులు అనుచరుల పేర్లపై అడ్రస్ ప్రూఫ్లు లేకుండానే రిజిస్ట్రేషన్లు చేసేశారు. డాక్యుమెంట్ లో కొనుగోలుదారుల చిరునామాలు కూడా తప్పుగా నమోదు చేశారు. తుర్కపల్లి మండలం సూక్యా తాండాలో గిరిజన రైతు కుటుంబానికి చెందిన 14 ఎకరాల వ్యవసాయ భూమిని ఎటువంటి పట్టాదారు పాసు పుస్తకాలు లేకుండా అప్పటి సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేశాడు. ఈ డాక్యుమెంట్ లో భువనగిరికి చెందిన నయీం అనుచరుల అడ్రస్ ప్రూఫ్లు లేకుండానే దొంగ చిరునామాలతో రిజిస్ట్రేషన్ కానిచ్చేశారు. డాక్యుమెంట్ లో భువనగిరి పట్టణం కాజీ మొహల్లా ఇంటి నెంబరు 3391గా పేర్కొనగా అసలు ఈ నెంబర్తో ఇల్లే లేదని తేలింది. ఇలాగే భువనగిరి శివార్లో బొమ్మాయిపల్లి దగ్గర 158 ఎకరాల వ్యవసాయ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారు. అప్పటికే ఫ్లాట్లుగా చేసిన ఈ స్థలాన్ని వ్యవసాయ భూమిగా పేర్కొంటూ నయీం తల్లి తహేరా బేగం, అక్క సలీమా బేగంతో పాటు పలువురు బినామీల పేరుతో రెండోసారి రిజిస్ట్రేషన్ చేశారు. ఈ అంశంపై ఫ్లాట్ల అసోసియేషన్ భువనగిరి పోలీస్ స్టేషన్లో 2013లో ఫిర్యాదు చేయగా చీటింగ్ కేసు నమోదైంది. దీంతో సదరు సబ్ రిజిస్టర్ పైరవీలతో ఈ కేసులో అరెస్టు కాకుండా తప్పించుకున్నాడన్న ప్రచారం ఉంది. భువనగిరి పట్టణంలోని ప్రధాన రహదారి వెంట చెరువు దగ్గరున్న వక్ఫ్ భూమికి ఇంటి నెంబర్లు వేసి నయీం అనుచరుల పేర్లపై మోత్కూర్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేశారు. దస్తావేజుల లావాదేవీలు, ఆస్తులు ఎక్కడ పరిధిలోనివనే సంబంధం లేకుండా భువనగిరి, బీబీనగర్, యాదగిరిగుట్ట మోత్కూర్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పనులు కానిచ్చారు. ఈ అవకతవకలను ఎవరైనా ప్రశ్నిస్తే నయీం అనుచరుల నుంచి బెదిరింపులు వచ్చేవి. వేల ఎకరాలు, వందల సంఖ్యలో ఫ్లాట్లు, ఇళ్లు ఇలాగే రిజిస్ట్రేషన్ తంతు పూర్తి చేసుకున్నాయి. నయీం నజరానాలకు కక్కుర్తి పడి ఈ అక్రమాలకు పాల్పడ్డ 5 ఆఫీసర్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నించేందుకు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ అనుమతి కోరినట్టు తెలిసింది. ఆయన నుంచి అనుమతి రాగానే వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించేందుకు సిట్ రంగం సిద్ధం చేసింది. ఇక నయీం భూ కబ్జాలకు సంబంధించి ఫిర్యాదులు రోజు పెరుగుతూనే ఉన్నాయి. భువనగిరి పట్టణంలోని రామకృష్ణాపురం ఎక్స్ రోడ్లో 59 ఎకరాల 34 గుంటల భూమిని నయీం అనుచరులు ఆక్రమించుకున్నారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు భువనగిరి పరిసర ప్రాంతంలోని పోలీస్ స్టేషన్లో 55 కేసులు నమోదయ్యాయి. నయీం గ్యాంగ్ పై చర్యలు తీసుకుని తమ ఆస్తులు తమకు ఇప్పించాలని డిమాండ్ చేస్తూ భువనగిరి ఆర్టీఓ కార్యాలయం ఎదుట బాధితులు ధర్నా నిర్వహించారు. మా యొక్క 1756 ఫ్లాట్లు ఉన్నాయి, అవన్నీ కూడా నయీం అనుచరులు మరి దీన్ని కబ్జాకు గురైనాయి. మరి ఈ యొక్క కుటుంబాలు 1756 కుటుంబాలు ఈరోజు రోడ్డున పడడానికి కారణమైనటువంటి వాళ్ళని అందరినీ కూడా ఉన్నా కూడా మళ్ళా బునియాద్ తీసేటప్పుడు మళ్ళా పూర్తి చేశారు. మళ్ళా ఎన్నోసార్లు మన పోలీస్ స్టేషన్ కూడా బొడపట్ల గండయ్య, బొడపట్ల కొడుకు, బొడపట్ల గండయ్య కొడుకు బొడపట్ల ఇస్తారి, బొడపట్ల బాల నరసింహ, బొడపట్ల అంజయ్య, బొడపట్ల రాజు, బొడపట్ల శంకర్, బొడపట్ల పాండు, వీళ్ళందరూ ఆడోళ్ళ పేరు తెలియదు. ఆడోళ్ళు మగవాళ్ళు వచ్చి మమ్మల్ని నానాడు ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేసాడు సార్. నయీం బాధ్యతలు పెరుగుతుండటంతో సిట్తో కాకుండా సిబిఐతో విచారణ జరిపించాలన్న డిమాండ్ తెరపైకి వస్తోంది. ఇక నయీం డ్రైవర్ శామ్యూల్ ను ఖమ్మం జైలు నుంచి పీటీ వారెంట్ మీద తీసుకొచ్చి హైత్ నగర్ కోర్టులో హాజరుపర్చారు వనసలిపురం పోలీసులు. అనంతరం చర్లపల్లి జైలుకు తరలించారు.